नागार्जुन सागर జలాలను వాడుకొని తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేయటాన్ని రాష్ట్ర సర్కార్ కొట్టిపారేసింది. ఏపీ చేస్తున్న ఆరోపణలను ఖండించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సాగర్ నుంచి ఎక్కువగా తాగునీటి అవసరాలకు తమకే ఉంటాయని చెప్పారు. పవర్ గ్రిడ్ కాపాడుకునేందుకు 5-10 నిమిషాలు మినహాయిస్తే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామనడంలో వాస్తవం లేదన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్న వేళ ఏపీ సర్కారు తాజా ఆరోపణలతో మళ్లీ జలజగడం మొదలైంది. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేయడాన్ని నిలుపుదల చేసేలా చూడాలని కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ కేఆర్ఎంబీకి లేఖ రాశారు. ఎన్ఎస్పీ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి నీరు భారీగా చేరగా రిజర్వాయర్ నీటిమట్టం అసాధారణంగా పెరిగిపోతుందన్నారు. వేసవిలో తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ ఉంచుకోవాల్సి ఉందన్నారు. అన్ని ప్రాంతాలకు తాగునీటిని అందించాలంటే సాగర్లో ప్రస్తుతం నీటి వినియోగాన్ని అడ్డుకోవాలని ఏపీ లేఖ రాసింది. నాగార్జున సాగర్ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదులు అర్థం లేదని రాష్ట్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ఏపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పవర్ గ్రిడ్ ను కాపాడుకునేందుకు 5-10 నిమిషాలు ఉపయోగిస్తుంటారు, తప్పిస్తే విద్యుత్ ఉత్పత్తి చేశారనటం సరైంది కాదన్నారు. అర్థం లేని ఆరోపణలతో ప్రతిసారి కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేయటం ఏపీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని విమర్శించారు. నాగార్జున సాగర్ నుండి నీళ్లను వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేయడం అనేది అది ఒక చిల్లర వ్యవహారంగా చూస్తా ఉన్నాను. మేము నాగార్జున సాగర్ నుండి విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదు. పైగా నాగార్జున సాగర్ పైన మంచినీటి అవసరాలు తీసుకోవాల్సిన అవసరం మాకే ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుండి మా హైదరాబాద్కు కూడా మంచినీళ్ళు మేము నాగార్జున సాగర్ నుంచి తీసుకుంటున్నాం. నల్గొండ జిల్లాకు మేము నాగార్జున సాగర్ నీళ్ళని వినియోగిస్తూ ఉన్నాం. కాబట్టి మంచినీటి అవసరాలు మాకున్నాయి. పులిచింతల్లో ఇంకా అక్కడెక్కడో ఏదో జరుగుతుంది అని చెప్పి ఒక అర్థం లేని పద్ధతుల్లో వాళ్ళు రాసిన రాత్రులు కనబడుతూ ఉన్నాయి. అసలు దాంట్లో సహేతుకత లేదు. ఎప్పుడైనా గ్రిడ్లో ఏదైనా తేడా వస్తున్నా హయ్యెస్ట్ డిమాండ్ ద్వారానో ఇంకా ఏ ఇతర పద్ధతుల్లోనో గ్రిడ్కైన ప్రమాదం వస్తుంది అనుకున్నప్పుడు 5-10 నిమిషాలు లేదా అర్ధ గంట జనరేట్ చేయడం అనేది సహజమైన విషయం. తప్పకుండా అది ఎక్కడైనా బిల్డింగ్ కాపాడుకోవడం ఎవరైనా చేయాల్సిందే వాళ్ళైనా. ఆ మాటకు వస్తే శ్రీశైలంలో మేము జనరేషన్ బంద్ చేసిన తర్వాత కూడా వాళ్ళు చేసుకున్నాం అనుకోండి. మేము చీటి మాడి వాళ్ళగా చిల్లర ఫిర్యాదులు మేము చేయడం లేదు. ఇప్పటికే కృష్ణానది జలాల వాటాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం పరిష్కారం కాకపోగా కేంద్రం జోక్యం చేసుకునే పరిస్థితికి వచ్చింది. తాజాగా ఏపీ సర్కారు ఫిర్యాదుతో జల జగడానికి మళ్లీ ఆజ్యం పోసినట్లయింది.